ఇక్కడ మెగాస్టార్ గారిని చూడడానికి ఎంతమంది వచ్చారు కాబట్టి మీ అందరితో ఒక చిన్న సన్నివేశం నేను షేర్ చేసుకోవాలనుకో చిన్న సీన్ ఈ మధ్య జరిగిందో చెప్పాలనుకుంటున్నాను. ఒక 3 డేస్ బ్యాక్ ఒక పని నుండి రవితేజ గారిని కలుద్దామని వెళ్తే రవితేజకి నేను ఏదో చెప్పబోయే లోపల ఒక్క నిమిషం ఆగు అని ఒక వీడియో చూపించారు నాకు. అది మొన్న మ్యారేజ్లో బాస్ చేసిన ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్, దాన్ని ఫేస్బుక్లో పెట్టారు. ఆ ఫేస్బుక్ ఫోన్లో చూపించారు, చిన్నపిల్లలాగా చూపించారు రవితేజ నాకు. ఆ ఎడిటింగ్ అని అది కానీ చాలా బాగా చేశారు, అంటే దాన్ని స్లో మోషన్లో చేసి చూపించారు. ఆ స్లో మోషన్లో బాస్ హెడ్ మూమెంట్ చేసుకుంటే ఒకసారి గూస్ బంప్స్ వచ్చింది. దాన్ని మళ్ళీ 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 రిపీట్ ఒక 5-6 సార్లు చూసాం. అంటే సామాన్య ప్రేక్షకుడు ప్రతి ఒక్కడికి బాస్ మళ్ళీ డ్యాన్స్ చేయాలి, బాస్ సినిమా చూడాలని ఉంటుంది. రవితేజ చిన్నపిల్లలాగా ఆ వీడియో చూపిస్తూ ఆ హెడ్ మూమెంట్ చూడు, ఆ డ్యాన్స్ మీద ఉన్న కమాండ్ చూడు, బాడీలో ఉన్న ఈజ్ చూడు అని మైమర్చిపోయి ఒక 20 నిమిషాలు రిపీట్ చేసుకుని చూస్తూనే ఉన్నాం. సరదాగా ఏదో మ్యారేజ్లో చేసిన మామూలు వీడియోని ఎలా ఉంటే బిగ్ స్క్రీన్ మీద బాస్ మూమెంట్స్, బాస్ కర్వ్స్, బాస్ స్టైల్, బాస్ డైలాగ్ వినడానికి మేమందరం ఊళ్ళు ఊరుతున్నాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. అండ్ ఒక్క ఆడియన్సే కాదు, పనిలో పని ఇక్కడికి వచ్చాము కాబట్టి డైరెక్టర్లు కూడా చాలామంది క్యూలో రెడీగా ఉన్నారు. ఆ క్యూ నాతో మొదలవుద్ది.